హలో ఫ్రెండ్స్, థర్డ్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అక్కి, అభయ్ అందరూ ఉన్నప్పుడే అభయ్ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఈరోజు కూడా గౌరీ గల వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదా అన్నయ్య అని ఏంటో అడగటంతో అప్పుడే అభయ్ ఇలా అంటాడు, ఎన్ని మీటింగ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకొని గౌరీ వాళ్ళ ఇంటికి నేను ఖచ్చితంగా వస్తాను అని అంటూ చెప్తాడు. అప్పుడు అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చండే, రవి అందరూ ఉంటారు, రాకేష్ కూడా. ఇక వెంటనే ఫోన్ చేసి ఇంకా అనుతో మాట్లాడతాడు అభయ్. హలో అని అంటూ అను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు అభయ్ ఇలా అంటాడు, హలో గౌరీ గారు, నేను అభయ్ని మాట్లాడుతున్నా అని అనేసరికి అను ఒక్కసారిగా చాలా ఆనందంతో, చెప్పు అభయ్ అని అంటే, ఈరోజు మా అమ్మని గుర్తు తెచ్చుకోవడానికి మీ ఇంటికి వస్తున్నాను నేను అని అంటే, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అభయ్ అని అంటూ అక్కి చెప్తుంది. ఇక అభయ్ చాలా హ్యాపీగా ఫోన్ పెట్టేస్తాడు. రాకేష్ చాలా కోపంగా ఉంటాడు. ఇక అభయ్ అక్కడ నుంచి బయలుదేరుతాడు. అభయ్ అలా కారులో వెళ్తూ ఉంటే జోగమ్మ ఇంటికి వస్తుంది. అక్కి జండే వాళ్ళ దగ్గరికి వచ్చి, తప్పు జరుగుతుంది, తప్పు జరిగిపోతుంది అని అంటూ, కాలాన్ని మనం వ్యతిరేకించకూడదు, దానికంతలా అదే జరిగిపోవాలి, ఇంకా తప్పు జరుగుతుంది, ఇక్కడ చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా అపాయం కలగబోతుంది అని అంటూ జోగమ్మ చెప్తూ ఉంటే అక్కి జండే వీళ్ళు భయపడుతూ చూస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇంకా అభయ్ అను దగ్గరికి వస్తూ ఉంటే అను కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక అను అభయ్ అనుని కలిస్తే ఏం జరుగుతుంది, రాకేష్ ఏమైనా చేస్తాడా, జోగమ్మ ఎందుకు హెచ్చరిస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.